కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి తాను కాళ్లు ఎరగొట్టానని అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడని, అలా అనుకుంటే ఆయనకు సిగ్గులేదా అంటూ నగర ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తాను బలంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, భగవంతుడు, సీఎం జగన్, ప్రజలు తెలుస్తారని, తాను బలవంతుడు కాదు అని పులుకేసి లోకేష్ యువగళం పాదయాత్రలో తేల్చారన్నారు. అనిల్ అనేవాడు ఎంత బలవంతుడో ఎంత బలహీనుడో మీ యువ నాయకుడు వస్తే ఆత్మగూరులో మొదలు పెట్టాడు, ఉదయగూరులో మొదలు పెట్టాడు. ఉదయగిరి దాకా ప్రతి న్యూస్గూరులో నా పేరు ఎత్తుకొని మాట్లాడాడు. అంటే నేను నిజంగా బలహీనుడైతే కనీసం 7 సభల్లో నా పేరు ఎత్తి మాట్లాడాడంటే ఎంతో కొంత నన్ను చూస్తే ఏడో దగ్గర తరస్తుంది కదా. ఈ జిల్లాలో ఏదైనా నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గురించో ఇన్ఛార్జ్ గురించో మాట్లాడాడు, కానీ నా గురించి అయితే 7 సభల్లో నా నామస్మరణం చేసిపోయాడు. అది అనిల్ అనే వ్యక్తి అంటే బలహీనమున్న నెల్లూరు ప్రజలు, భగవంతుడు, మా ముఖ్యమంత్రి గారు తెలుస్తారు. నేను బలవంతుడు లేదు, మీ బుడనాయకుడే, మీ పులికేసే తెలిసిపోయినాడు. ప్రతి సభలో నా సౌరంగా నా నామస్మరణం చేసి 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 కాబట్టి ఊరికి నేను పెట్ట బెదిరి పుట్ట పెట్ట పెట్ట చేష్టాలు అనుకుని నిజంగా ప్రజల్లోకి ఏదైనా ఉంటే చేయండి, తిరగండి, ఇంకా ఏమైనా మేము చేయాలంటే చెప్పండి, మేము చేస్తాం. అంతే తప్ప చిల్లర రాజకీయాలు ఎవడు చేస్తున్నాడు అందరికి కూడా తెలుసు. నిజంగా నేను కానీ కక్ష రాజకీయాలు కానీ చేస్తుని ఉంటే, నిజంగా నేను కానీ మీరు చెప్పే నేను గౌరవడీన గుండా అంటే మీరు ఇన్నిసార్లు నోర్లు ఎత్తుకొని అరుస్తారు. ఎవడో కాలు గుద్దింది కూడా నా మీద వేసారు. పిల్ల బచ్చావాడు కాళ్ళు ఎరగొట్టిపోతే వాడి సమాధానం చెప్పుకోలేక అంటే అనిల్ అనేవాడు కాలు గుద్దిస్తే ఒక స్టేచర్ పెరుగుతుందని, దారిని వాడు బచ్చగాడి కాళ్ళు ఎరగొట్టి మూల పడేస్తే దాన్ని కూడా నా మీద వేస్తే మా స్థాయి పెరుగుతుంది అని చెప్పుకునే దానికి ఫోన్ రా అట్ట కూడా వేసుకోండి. సిగ్గులే, నేను కాళ్ళు ఎరగొడితే నా శవరంగ మూలబడున్నావా అట్ట అనుకుంటే ఇంకేం కార్యకర్తలకు భరోసా ఇస్తావు నువ్వా? ఎవడో పిల్ల బచ్చ ఎరగొడితే నేను ఎరగొట్టానని చెప్పుకుంటున్నావు నీ కార్యకర్తలకి, ఇంకా నీ కార్యకర్తలకు నువ్వేం భరోసా ఇస్తావు? నీకే దిక్కు లేనప్పుడు ఇట్లాంటి ఏదో కొత్తలు మాట్లాడుతూ ప్రజలు కూడా చాలా అనుగుణంగా మాట్లాడుకుంటారు. అభివృద్ధి మీద చర్చ అంటే చర్చకి సిద్ధం, యుద్ధానికి అంటే యుద్ధానికి సిద్ధం, అన్నిటికీ సిద్ధపడేవాడిని. వెనకే భగవంతుడు ఏది రాత్రి రాస్తే తీసుకుంటాం అందరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులు ఇస్తారు. అంతేగాని 4-5 సంవత్సరం తర్వాత కనిపించిన వ్యక్తి ఇప్పుడు దోసేస్తాడు, బోండా ఎత్తుతాడు, పసిబిడ్డను ఎత్తుతాడు, ఐరన్ వేస్తాడు, ఇంకా కనిపించే రాఘగోపాలరావు టైంలో రాజకీయాలు ఎన్ని. ఒక సినిమా వచ్చేది శత్రు అనుకుంటా, కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ ఉంటుంది, కాలువ తీస్తున్న కాలువ బాపినీడు, అన్నం పెడుతున్న అన్నం బాపినీడు, మురిగుంట్లో దిగిన మురిగి బాపినీడు. ఆ చేష్టాలు రా 20 ఇయర్స్ నేను చెడ్డీలు వేసుకున్న టైంలో రాజకీయాలన్నీ అది అతనికి చెల్లింది. ఏమాత్రం ఏమాత్రానికి కొందరు చేసి అందంగా ఉంటుంది, అది అతను చేసేవాడు, అతనికి అందం అతనికి అతికింది, ఇంకెవడికి కాదు. కొత్తగా వచ్చేసి ఇప్పుడు ఇస్తిరి బండి కడితే ఇస్తిరి బండి వేయటం, బోండ పెడితే బోండ వేయటం, దోశ పెడితే దోశ వేయటం, పసిబిడ్డ అయితే పసిబిడ్డ ఎత్తడం. ఈసారి రాన ఈ చెడ్డీ కాలంలో రాజకీయాలు దాటేసినామని చెప్పి మా అప్పుడప్పుడు వచ్చే నాయకుడికి చెప్పారు.